అన్ని కూడా మనకు తెలుసు. ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో కూడా తెలుసు. ప్రజలను ఏ విధంగా కొల్లగొడుతున్నారో మనందరం కూడా తెలుసు. మనం చూస్తున్నాం పేదవాడి కడుపు ఏ విధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కోలగొడుతుందో మనం అందరం కూడా గమనిస్తున్నాం. లేదా జగన్ పెట్టే ఏ పథకమైనా ఒకటి రెండు పథకాలు తప్ప మిగతా పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు, కేంద్ర ప్రభుత్వ డబ్బులు, పేరు మార్చి ఈ రాష్ట్రంలో దాని పేరు మార్చి మాది అభివృద్ధి అని చెప్పుకొని ఓట్లు అడుగుతున్న ఈ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మలుపు తిప్పే దిశగా భారతీయ జనతా పార్టీ చరిత్రాత్మకమైనటువంటి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామానికి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు తెలియజెప్తూ వాళ్ళకి మోటివేట్ చేస్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పాలనకు పాలన యొక్క చేతగానితనాన్ని ఎండగడుతూ గ్రామ గ్రామానికి తీసుకెళ్లే దిశగా ప్రజాపోరు అనేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈరోజు నెల్లూరు జిల్లా నుంచి ఇక్కడి నుంచే ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం దగ్గర దగ్గర 300 గ్రామాల్లో ఈ వీధి కూడల సభలో ఇలాంటి స్ట్రీట్ కార్నర్ మీటింగ్ చెప్తూ ప్రజలను జాగృత చేసేటువంటి ఈ కార్యక్రమం. ఈరోజు ఒకప్పుడు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అంటే గర్వంతో తలకెత్తుకున్నటువంటి విషయం, స్వర్ణాంధ్రప్రదేశ్ అనేటువంటి పిలిచేవారు. ఒక సాఫ్ట్వేర్ రంగానికి కానీ, ఒక కన్స్ట్రక్షన్ రంగానికి కానీ, ఒక విద్యారంగానికి కానీ, ఒక హాస్పిటల్ రంగానికి కానీ, దేనికైనా సరే ఆంధ్రప్రదేశ్ భారతదేశానికి తలమానికగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే పునాంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత ఇంతకుముందున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, ప్రత్యం రాజ్యమేలుతున్నటువంటి నీరో చక్రవర్తి రోమ్ తగలబడుతున్న ఫిడేను వాయిస్తున్న వైనంగా ప్రజల మధ్యకు రాని జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనం చూస్తూ నిన్న ఒక విషయం వైరల్ అయింది. హైకోర్టుకు సంబంధించిన ఒక జడ్జి గారు ఒక ఉపన్యాసం ఇస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని ఎక్కడుందంటే సిగ్గుపడాల్సి వస్తుంది అనేటువంటి యొక్క పరిస్థితి ఈరోజు దాపరించింది. ఎందుకంటే ఆయన 2 సింగపూర్ మోడల్ చూపిస్తూ, మలేరియా మోడల్ చూపిస్తూ మన ముందు ఒక అద్భుతమైనటువంటి రంగురంగుల కళలను చూపించి మాయమైపోయాడు. ఇప్పుడున్నటువంటి వ్యక్తి నేను 3 చేస్తానా 2